ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అరెస్టుకు నిరసనగా దొనకొండలో టీడీపీ నాయకులు కార్యకర్తలు కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు డాక్టర్ నోకసాని బాలాజీ మరియు దర్శి కోఆర్డినేటర్ పమిడి రమేష్, నారపశెట్టి పాపారావు కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఖరిని మార్చుకోవాలని, స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికి పార్టీ కార్యవర్గాన్ని భయభ్రాంతులకు గురిచేసి అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. తమ గెలుపు సులభతరం చేసుకోవడానికి అన్ని విధాలుగా టీడీపీ నాయకులు కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నా వైసీపీ పార్టీకి త్వరలోనే ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. ఈ నిరసనలో దొనకొండ మండలం మాజీ అధ్యక్షుడు నాగులపాటి శివకోటేశ్వరరావు, కమ్మతోట సుబ్బారావు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. స్థానిక సంస్థలో తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టాలనేటువంటి కుట్రలో భాగంగా ఈరోజు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టడం. అచ్చెన్నాయుడు గారు నిమ్మాడలో ఉన్నటువంటి ఒక వ్యక్తి మీద బెదిరింపు ధోరణకు పాల్పడ్డాడని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి, ఒక పంచాయతీ ఎన్నికలు అభ్యర్థిని బెదిరిస్తాడా? ప్రభుత్వం కావాలని కుట్రపూరితంగా కేసులు పెట్టి తెలుగుదేశం పార్టీ కేడర్ని నిర్వీర్యాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక హెచ్చరిక చేస్తున్నాం. లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రులకు, అధికారులు కూడా సంయమనంతో పాటించాలి, చట్టానికి అమలుపరచండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లాగా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అటెండర్లాగా కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పనిచేయొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చట్టాన్నంతా చేతుల్లోకి తీసుకుని అధికారులు యావత్తు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు తప్ప చట్ట ప్రకారం పోవడం లేదని నిదర్శనం. అచ్చెన్నాయుడు గారిని జరగబోవు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల గురించి ప్రజల్ని భయభ్రాంతులను చేసి ఏ విధంగానూ అభివృద్ధి చేయనటువంటి వైఎస్ఆర్సిపి ఈరోజు రాష్ట్రంలో స్థానిక సంస్థలు తెచ్చుకునేదానికి మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అరెస్టులు చేసి అక్రమంగా బెదిరింపు ద్వారా పంచాయతీలు గెలుచుకోవాలని చెప్తున్నారు. మీరు నిజంగా అభివృద్ధి చేస్తుంటే జనాలు ఓట్లు వేస్తారు. ఇటువంటి దుర్మార్గపు చర్యల వల్ల ఓట్లు ఇంకా మీకు పోతాయి, కానీ ఓట్లు వచ్చే ప్రసక్తి లేదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారిని వెంటనే విడుదల చేయాలి. ఆయన పైన కేసులు పెట్టిన వాటిని ఉపసంహరించుకోవాలని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. అచ్చెన్నాయుడు గారిని మరి వారి ఇంట్లో ఉంటే వారి ఏదో ఎదిరించి ముఖ్యమంత్రి గారు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పేదవాడికి కూడా మేము తీసుకోవాలని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఈరోజు శాసనసభ ఎక్కువగా ఉన్నారని కూడా ఆయన చెప్పుకున్నటువంటి, మేము 90% గ్రామ పంచాయతీ గెలుచుకుంటామని కూడా చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మా తెలుగుదేశం పార్టీ నాయకుల్ని అందరినీ అరెస్ట్ చేసి కార్యకర్తల్ని బెదిరించి మరి ఈరోజు అన్నింటినీ ఏకగ్రీవం తీసుకోవాలనేటువంటి ప్రేరణతో ఈరోజు మరి వారు పనిచేస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు ఎన్నికలు ఇంకా మరి ఇంకా ఎక్కువ స్థానాలు గెలుచుకునే విధంగా మరి కృషి చేసేందుకు ఆసక్తంగా ఉన్నారంటుంది. ఏదైనా కానీ ప్రభుత్వం పనులు తెలిసి మరి అచ్చెన్నాయుడు గారిని వెంటనే పెట్టలేరు. రేపు జరిగేటువంటి ఎన్నికల్లో ఒక ప్రకాశం జిల్లాలో కానీ లేదా రాష్ట్రంలో కానీ మెజారిటీ తెలుగుదేశం పార్టీ స్థానాలను పంచాయతీ స్థానాలను కైవసం చేసుకుంది. ఇదిగు మీకు ఒక హెచ్చరిక. మీ అవినీతి అక్రమ దౌర్జన్య ప్రభుత్వానికి ఒక చర్మగీతం పట్టడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ఈ రాష్ట్ర ప్రజలు కంకణం కట్టుకున్నారు అని చెబుతూ మరొకసారి అచ్చెన్నాయుడు గారి అక్రమ అరెస్టులు ఖండిస్తున్నాం. వెంటనే అచ్చెన్నాయుడు గారి మీద పెట్టినటువంటి అక్రమ కేసులను ఉపసంహరించుకోవాల్సిందిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.